తెలుగుదేశం మేనిఫెస్టోలో మహిళా సాధికారితని మహాశక్తి, రైతులకు అండగా ఉంటామని అన్నదాత, యూత్కి అండగా ఉంటామని చెప్పి యువగళం, బీసీలకు రక్షణ చట్రం, ఈ రక్షణ చక్రం ఏవో తీసుకొచ్చారు. నేను తెలుగుదేశం నాయకులకి చంద్రబాబు నాయుడు గారికి సూటుగా ప్రశ్నిస్తున్నా. మహిళా సాధికారత కోసం మహాశక్తి తీసుకొచ్చామన్నారు. అందులోని అంశాలు చూస్తే ఒకటి అమ్మఒడి కాపీ, ఇంకోటి చెయ్యూత కాపీ. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పథకాలని పేరు మార్చారు. అసలు మహిళా సాధికారత కోసం తెలుగుదేశం పాటు పడుతుందని చెప్పే నైతిక హక్కు తెలుగుదేశం పార్టీకి ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకనంటే గతంలో మీ ప్రభుత్వంలో 2014 నుంచి 2019 మీ పరిపాలన హయాంలో మీరు ముఖ్యమంత్రి అవ్వడానికి కారణమైనటువంటి హామీల్లో ఒక హామీ డ్వాక్రా రుణమాఫీ. మహిళలందరి రుణాలు మాఫీ చేసేస్తాను, మీ బంగారం ఇంటికి వచ్చేస్తుందని మహిళలకి హామీ ఇచ్చారు. 14,000 కోట్ల రూపాయల అప్పును తీర్చి మీ రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి, మీరు ముఖ్యమంత్రి అయ్యి 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డ్వాక్రా రుణమాఫీ చేశారా? ఈరోజు రాష్ట్రంలో 8 లక్షల గ్రూపులు, 80 లక్షల మంది అక్కజెల్లెల్ని మోసం చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు కాదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. 5 ఏళ్ల పాటు వాళ్ళని మోసం చేసి వాళ్ళ రుణాలు మాఫీ చేయకుండా ఎలక్షన్కి 1 నెల 2 నెలల ముందు పసుపు మనకు 10,000 ఇచ్చి మొక్కుబడిగా చేతులు దులుపుకున్నటువంటి ప్రభుత్వం మీది కాదా అని మేము అడుగుతున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ నాయకుడైనా ఎవరైనా సరే సమాధానం చెప్పొచ్చు. మీ హయాంలో మీరు మహిళలకు చేసినటువంటి ఒక్క కార్యక్రమాన్ని మీరు చెప్పుకోగలరా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మహిళా సాధికారత అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మహిళల పేరు మీద పథకాలు, అంత సంక్షేమం అంతా మహిళలకే. అదేవిధంగా ఇంకొకటి వచ్చి అన్నదాత, రైతులకి అండగా అన్నదాత. ఆ రోజు మీరు ఎలక్షన్ల హామీల్లో మెయిన్ హామీ రైతు రుణమాఫీ, సుమారుగా 80,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పి ఆ ఒక్క పెద్ద అబద్ధమే మీరు అధికారంలో రావడానికి ముఖ్యమైనటువంటి కారణం. రైతు రుణమాఫీ చేశారా? రైతులకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చారా? వ్యవసాయం దండగా అన్నటువంటి మీరు ఈరోజు అన్నదాతలకు అండగా ఉంటామంటారా? అంటే ఇది పచ్చి అబద్ధం. మళ్ళీ మబ్బు పెట్టేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. అదేవిధంగా యువగళం, 5 ఏళ్ల పాటు 20 లక్షల ఉద్యోగాలు, అలాగే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. 2014 మేనిఫెస్టోలో కూడా పెట్టారు కదా నిరుద్యోగ భృతి 2,000 ఇస్తామని. జాబ్ రావాలంటే బాబు రావాలి. ఇక్కడ మా ఖడ్గవలస నుంచి హైదరాబాద్ వరకు ఏ గోడల మీద చూసినా కూడా జాబ్ రావాలంటే బాబు రావాలి. ఇదే నినాదం. 2014 ఎలక్షన్కి ముందు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు, కానీ నిరుద్యోగ భృతి 1 రూపాయి కూడా ఇవ్వకుండా ఎలక్షన్కి 3 నెలల ముందు 1,000 రూపాయలు, అది కూడా కేవలం 2 లక్షల మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కాదా అని చెప్పి మేము ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా 650 హామీలు ఇచ్చారు. 650 హామీలు ఇచ్చి ఆ మేనిఫెస్టో వెబ్సైట్లో పెట్టిన 10 నిమిషాలకే ఎందుకు మీరు వెబ్సైట్లో నుంచి తీసేశారు? అంటే హామీలు అనేది మేనిఫెస్టో ఇచ్చి వెబ్సైట్లో తీయకపోతే ప్రజలు ప్రశ్నిస్తారు, ప్రతిపక్షాలు అడుగుతాయనే కదా మీరు మేనిఫెస్టోని వెబ్సైట్లో నుంచి తీసేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అదే మేనిఫెస్టోని భగవద్గీతగా, బైబిల్గా, ఖురాన్గా భావించి ప్రతి ఆఫీసులో, ప్రతి చోట పేదవాళ్ళకి, ప్రజలకి, అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా మేనిఫెస్టోని పెట్టి 98.5% ఈరోజు హామీలను నెరవేరుస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు పేద ప్రజలు మీ మేనిఫెస్టో చూసినా, మీ మాటలు చూసినా ఒకటే అనుకుంటున్నారు, చంద్రబాబు నాయుడుకి మళ్ళీ ఎలక్షన్ దగ్గరికి వచ్చినాయి కదా అందుకే మనం గుర్తొచ్చాం, మళ్ళీ హామీలు పేరు చెప్పి మళ్ళీ మోసం చేయాలనుకుంటున్నాడు అని చెప్పి. ఈరోజు మీరు అనుకున్నంత అమాయకులు ప్రజలైతే కాదు. ఈరోజు పేద ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నేరుగా డబ్బులు అందడం చూస్తున్నారు.
వాలంటీర్లు ఇంటికొచ్చే సంక్షేమం అందించడం చూస్తున్నారు, వాలంటీర్లు ఇంటికొచ్చే సంక్షేమాన్ని నమోదు చేసుకోవడం చూస్తున్నారు, సచివాలయ వ్యవస్థ గ్రామ స్థాయిలోనే చూస్తున్నారు, ఒక లంచం కూడా ఎవరికి ఇవ్వనటువంటి సిస్టమ్ చూస్తున్నారు, ఒక మధ్యవర్తి లేకుండా ఉన్నటువంటి సిస్టమ్ చూస్తున్నారు, ఈరోజు స్కూల్స్ రూపురేఖలు మారే విధంగా ఉన్నటువంటి సిస్టమ్ చూస్తున్నారు, హాస్పిటల్స్ ఏ రకంగా మారాయన్నది కూడా చూస్తున్నారు. ఇటువంటి సంక్షేమ పాలనని జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన తరువాత చంద్రబాబు నాయుడు మాటల్ని మాయ మాటలు నమ్మేటువంటి పరిస్థితిలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు లేరు అన్నది తెలుగుదేశం పార్టీ గమనించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.